ప్రభు నామంలో మీ అందరికీ వందనాలండి ఉదయకాలం ఆరాధన కొరకు కూడి వచ్చిన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఈ వారం అంతా తిరిగి ప్రభు మనని కాపాడినందుకు కృతజ్ఞతతో చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన వర్తమానంలోకి వెళదాం ప్రేమగల మహేష్ ప్రభు పరిశుద్ధుడ తండ్రి మీకు నిండు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మా ప్రభు దినాను మా ప్రభు సన్నిధిలో ప్రవ్వా మేము మందిరానికి రాలేకపోయినప్పటికీ మా మా గృహాల్లో మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకై నేను స్స్తుతిస్తూ ఉన్నాను మీ మాటలు వినడం మా భాగ్యం కనుక ప్రభా ఈ వాక్యం చేత మమ్మల్ని మీరు పోషిస్తున్నారో దాని చేత మేము ఈరోజు బ్రతుకుతున్నాం కాబట్టి విశ్వాసం వల్ల నీతిమంతుడు బ్రతుకును అన్న నీ లేఖనం నాయన నీ నోట నుండి వచ్చే మాట వల్ల మేము బ్రతుకు బ్రతకడం అనే నీ లేఖనాన్ని మేము తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఇచ్చిన ప్రభా మా బ్రతుకు కొరకై ఈ ఈ కరోనా కాటేస్తున్న కాలంలో మాకు ఇస్తున్న జీవం కొరకే నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఈ ఆరాధన అంతటిలోనూ బలవర్తమానంలోనూ నీ సన్నిధిని కోరుకుంటూ క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో కృతజ్ఞతతో వినయంతో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మీన్ రెండో కొరింతి పత్రిక పదో అధ్యాయం పద్దెనిమిదో వచనాన్ని రెండవ కొరింతి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని గూర్చి మనం ధ్యానం చేశాం రూతు శతాధిపతులు ఎలా యోగ్యమైన దాన్ని గురించి శ్రద్ధగా ఆలోచన చేశారు తద్వారా దేవుడు వారిని ఎలా మెచ్చుకున్నాడు ప్రభు ఎలా మెచ్చుకున్నాడు వాళ్ళు యోగ్యులుగా ఎలా పిలువబడ్డారు అనే సంగతిని మొదటి వారం చెప్తూ ధనం విషయంలో దేవుడు వారిని యోగ్యులుగా ఎలా ఎంచాడు అని నేను గత వారం కూడా జ్ఞాపకం చేశాను తిరిగి ఈరోజు అపోస్తల కార్యాల గ్రంథం ఎనిమిదవ అధ్యాయాన్ని అక్కడున్న చిన్న భాగాన్ని మీరందరూ ఎరిగిన మంచి భాగాన్ని మీ ముందు ఉంచుతాను ప్రభువు మెచ్చుకుని వాడు యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు అనే ఓ శ్రేష్టమైన సంగతిలో యోగ్యమైన దాన్ని గూర్చి శ్రద్ధగా ఆలోచన చేసే ఎవరినైనా ప్రభు మెచ్చుకుంటాడు అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఈరోజు ఏం ఆలోచించాలి అంటే ఇతడు ఈ ఎనిమిదో అధ్యాయంలో అప్పసలకారి ఎనిమిదో అధ్యాయంలో ఉన్న వ్యక్తి నపంసకుడు తన నపంసకత్వంతో సమాజంలో యోగ్యనిగా పిలువబడిన అనుభవం అతనికి లేదు అతనికి గుర్తింపు లేదు కాకపోతే ఉద్యోగరీత్యా కందాకే రాణి వద్ద ఆర్థిక మంత్రి బాగా చదువుకొని ఉంటాడు మరి ఆ చదువు కూడా తనకి ఎలా అబ్బిందో నాకు తెలీదు ఏది ఏమైనా నాకేమనిపిస్తుంది అని అంటే చదువు ఆయన దగ్గరికి వెళ్ళింది అధికారం ఆయన దగ్గరికి వెళ్ళింది మంత్రి పదవి ఆయన దగ్గరికి వెళ్ళింది కానీ చదువున్నా అధికారం ఉన్నా మంత్రి పదవి తనకు ఓ సంతోషం తనకు లేదు కారణం ఏంటంటే తన నపంసకత్వం ఎక్కడ మనకు సంతృప్తి ఉండదో సమాధానం ఉండదో నెమ్మది ఉండదో దాన్ని తిరిగి ఇవ్వగలిగిన వాడు దేవుడు మనం ప్రభువును ఆరాధించడానికి ఈ సంగతి జ్ఞాపకం చేసుకోవాలా జీవితంలో ఎన్ని యోగ్యతలు భౌతిక సంబంధమైన ఎన్ని యోగ్యతలు అర్హతలు మనకున్న దేవుని చేత ప్రజల చేత యోగులవని పిలువబడే ఆధిక్యతలోకి మనం రావాలి కాబట్టి ఈ నపంసకుల అధికారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అని చెప్పడానికి రెండు మాటలు మేము ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను ఇతడు ఎక్కడో నిరాశ చెందాడు ఆలోచిస్తూ ఉన్నాడు ఈలోగా ఆయనకి ఎవరు చెప్పారో ఎరుశులేము దేవుని గూర్చి ఎరుషులేములో ఉన్న దైవిక క్రమాన్ని గురించి ఎరుషులే ఉన్న దైవత్వాన్ని గురించి ఆ ప్రజలని గురించి నేను ఎరుగను కానీ జనరల్గా ఏం చెప్తారు అతనికి ఎలా అంది ఉంటుంది ఎందుకు ఆయనకు ఆశ పుట్టింది ఎరుసులోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలనే ఆశ ఎందుకు పుట్టింది అని ఆలోచన చేస్తే జనరల్గా పెద్దవాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఆ రోజుల్లో వర్తక విధానం ఉంది దేశ దేశాల్లో ఎవరైనా వర్తకాలు చేసేవారు వర్తకాలు చేసేవాళ్ళు వెళ్ళి ఈ యూదా దేశం నుంచి కానీ వెళ్తే వెళ్ళిన వారు యూదా దేవుని గురించి కానీ యూదాలో ఉన్న ఎరుశులేముని గురించి కానీ ఎరుశులేములో దైవిక క్రమాన్ని గురించి కానీ ఖచ్చితంగా చెప్పుంటారు అనడానికి కొన్ని ఆధారాలు చరిత్రలో మనకు చాలా కనబడతాయి ఉదాహరణకు శాపదేశపు రాని వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం సేమ్ సేమ్ కాబట్టి శాపదేశం కూడా రాణి కూడా వచ్చింది దేవుణ్ణి ఆరాధన చేసింది స్వలోమన జ్ఞానాన్ని విని సంతోషించి ఒక చరిత్రలో ఆమె నిలబడే ఒక స్థానంలో ఉండిపోయింది చరిత్రలో నిలవబడగలిగిన స్థానంలో ఈ నపోసకుడు కూడా ఉన్నాడు అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను మానసికమైన కృంగుదల ఆయనకు ఉండినప్పుడు ఇప్పుడు సరిగ్గా ఎవరో చెప్పారు ఎరుశంలో దేవుణ్ణి ఆరాధన చేయాలి అని అతడు చెప్తున్నప్పుడు ఆ వ్యాపార అసలే ఆర్థిక మంత్రి కదా వ్యాపార లావాదేవీల మధ్య ఒకవేళ ఏదైనా అగ్రిమెంటు సంతకాలు చేసేటప్పుడు ఇంకేదైనా జరిగేటప్పుడు దేవుని గురించి అక్కడ ఉన్నటువంటి విధానాలని గురించి చెప్పేటప్పుడు ఆయన ఖచ్చితంగా ఎట్రాక్ట్ అయి ఉంటాడు అట్రాక్ట్ అయిన వాడు జనరల్గా ఎవరైతే ఒక మంచిని గురించి ఆలోచిస్తారో దాన్ని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే ఆశ వాళ్ళకు ఉంటుంది తద్వారా ఆయన తెలుసుకోవడం మొదలుపెట్టాడు మొదలుపెట్టినప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను నాలాంటి నపంసకుడు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించొచ్చా అక్కడ మాలాంటి వాళ్ళను మందిరంలోకి రాణిస్తారా దేవుడు ఆశీర్వదిస్తాడా అని అడిగుంటాడు అడిగుంటే ఖచ్చితంగా ఆ చెప్పిన వ్యక్తి ఇంత బాగా తెలిసిన వ్యక్తి ఖచ్చితంగా రెండు మాటలు చెప్పాడు ఆయనకి అది నేను రెండు వచనాలు మొదటి వచనం ఏంటి అని అంటే కాండం ఇరవై మూడో అధ్యాయం ఒకటో వచనంలో ఇలా రాయబడింది కొండడు యహోవా సమాజంలో చేరకూడదు అతడు తరాల వరకు కూడా చేరకూడదు అని రాయబడిన మాట ఆ భాగంలో మనకు కనబడుద్ది అయినా ఒక అద్భుతమైన ఆశీర్వాదం దేవుడు వారికి ఇచ్చాడు అని గ్రంథంలో రాయబడిన మాట కాలం వెంట దేవుడు ఒక శ్రేష్టమైన ఆలోచన చేశాడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా కలగజేసింది ఆయనే కదా వాళ్ళకు కూడా ఆశీర్వాదం కావాలి కదా అని అనుకున్నప్పుడు వాళ్ళ ఆశీర్వాదాన్ని గురించి దేవుడు రెండు సంగతులు ఆలోచన చేశాడు అందులో ఎవరు అనంటే అనిలు రెండవది ఈ షెండులు అనిలు అంటే యూదేతరులు యూదేతరులకు ఎవరైతే దేవుణ్ణి హత్తుకుంటారో అలాంటి అనులు ఎవరైనా యహోవా సమాజంలో చేరొచ్చు అనే ఒక ప్రొవిజన్ని దేవుడు ప్రవక్తల కాలం వచ్చేసరికి ఆ ప్రొవిజన్ ఇచ్చాడు రెండోది ఏంటంటే మేము ఎండిన చెట్టు మేము ఎవరికి పనికిరాము అని అనుకునే ఇలాంటి నపంసకులకు కూడా దేవుడు ఆధిక్యత ఇచ్చాడు అని ఆ వెళ్ళిన వ్యక్తి చెప్పుంటాడు చెప్పడం ద్వారా ఆయనకు వినడం ద్వారా విశ్వాసం కలుగును వినుట యేసుక్రీస్తుని కూర్చున్న మాట వల్ల కలుగును అని రోమ పది పదిహేడులో చెప్పబడిన మాట బహుశా ఆయన మనసులో నెమ్మదిగా రిసి ఎడ్యుకేటెడ్ కాబట్టి కొంచెం మానసికంగా ఆలోచన చేశాడు ఆత్మీయంగా ఆలోచించడం మొదలుపెట్టాడు మొదలుపెట్టినప్పుడు కొంచెం వివరంగా చెప్పండి అన్నప్పుడు ఈ వివరణ యా యశ గ్రంథం యాభై ఆరు అధ్యాయంలో రెండు మాటలు ఆయన చెప్పాడు అన్యులకు అన్యులు దేవుణ్ణి హత్తుకుంటే వాళ్ళు కూడా రావచ్చు అంటూనే షండ్రుడు ఎండిన చెట్టు అని అనుకునవద్దు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొని షండ్రులను గూర్చి యహో ఇలా సెలవిస్తున్నాడు అని ఈ స్టోరీ లేక ఇక్కడ జరిగినటువంటి సందర్భం దేవుని మనసు వివరించుంటాడు వాక్యం ఇలా రాయబడింది కానీ దీన్ని వివరించడానికి చాలా ఉంది ఏమన్నాడు యహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అంటే నా ఇంట నా ప్రాకారంలో ఒక భాగం వారికి ఇచ్చేదను కొడుకులు కూతుర్లు అని అనిపించుకున్న కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుదును రెండు మూడు ఎవరు కొట్టువేయబడే నిత్యమైన పేరును వారికి పెట్టుచున్నాను అనే మాటని ఈడ మనం జ్ఞాపకం చేసుకోవాలా మూడు ఆశీర్వాదాలు చెప్పాడు మూడు ఒకటి వాళ్లకు ఎవరైతే కృంగిపోతున్న ఎండిన చెట్టు అని కృంగిపోతున్నారో మేము ఎవరికి పనికిరాము అని అనుకుంటున్నారో మేము మాకు భర్తలు లేరు మాకు భార్యలు లేరు మేము ఎటు కాని జెండర్ మేము కాబట్టి ఎటు కానీ మాకు విలువే ఉంది అని ఎండిన చెట్టు అనుకొని ఒకవేళ కృంగిపోతున్నావేమో కానీ నీలాంటి వాళ్ళకి కూడా యహోవా దేవుడు ఆశీర్వాదకరమైన మాటలు రాశాడు దేవుడికి ఇష్టమైన దాన్ని ఎవరు కోరుకున్నా దేవునికి ఇష్టమైనది ఎవరు కోరుకున్నా వారి కొరకు చెప్తున్నాడు అదే షండుల గురించి ఒక మాట చెప్తున్నాడు నువ్వు కానీ దేవుని ఇష్టపడితే నువ్వు కానీ దేవుని హత్తుకుని అనుభవానికి వస్తే నా ఇంట నా ప్రాకారంలో ఒక భాగం ఇస్తానన్నాడు మొదటి ఆశీర్వాదం అది రెండు కొడుకులు కూతుర్లు అని చెప్పే పేరు వారికి ఎవరైతే పెట్టారు దానికంటే శ్రేష్టమైన పేరు పెడతానన్నాడు మూడు ఎవరూ కొట్టివేయలేని నిత్య నిత్యమైన పేరును వారికి పెట్టుచున్నాను అన్నాడు కాబట్టి వాళ్ళకి చాలా ఆశీర్వాదం ఉంది మీరు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చండి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించవచ్చండి అని ఖచ్చితంగా అతడు చెప్పుంటాడు ఈ రెండు లేఖనాలని ఆధారం చేసుకున్న తాను ఈ రెండు లేఖనాలని ఆధారం చేసుకున్న తాను ప్రత్యేకంగా ఈ ఈ వాక్యాన్ని ఆధారం చేసుకున్న తాను ఒక్కసారి ఈ మాట వినగానే నా దేశంలో లేని ఆధిక్యతలు నా దేశంలో ఉన్న దేవుళ్ళు ఎవరు ఇవ్వలేని ఇంత గొప్ప ఎష్యూరెన్సు ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని యహోవా దేవుడు ఇస్తాడా తన సొంత కుమారులు కూతుళ్ళు కంటే మంచి పేరు పెడతాడా ఆయన 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 ఆస్తిలో ఆయన స్వాస్థ్యంలో భాగం ఇస్తాడా నిత్యమైన ఎవరు కొట్టివేయని శ్రేష్టమైన పేరు పెడతాడా అని ఆలోచన చేయగానే ఆయన మనసులో ఎంతకాలం ఒక చీకటి అలుముకుంది ఆయన బ్రతుకులో ఒక్కసారి ఆ చీకట్లో ఓ కాంతిరేఖ వెలిగించినట్టు అనిపించింది అవును కదా చీకట్లో ఒక కాంతి రేఖ ఎంత వెలుగును వెదచల్లుద్దో ఎంత అద్భుతమైనటువంటి అనుభవం అది ఎండమావిలో గుండా వెళ్ళేవాడికి ఒక వయాసిస్ దొరికినప్పుడు ఎంత తృప్తి ఉంటుందో తనివి తీర ఆనందిస్తాడు దాన్ని అనుభవిస్తాడు అలసిపోయి వెళ్తా 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 నీడ దొరకకుండా ఎండలో ఉన్నవాడికి ఒక బండ నీడ ఎలా ఆశ్రయం ఇస్తుందో అలా అనిపించుంటాడు ఈ మాట ఎప్పుడైతే ఈ మాటలు ఆయన హృదయాన్ని తాకాయో నేను ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళొస్తా ఆయన ఆరాధిస్తా ఆయన కొడుకులు కూతుర్ల కంటే మంచి పేరు పెడతాడంట ఆయన స్వాస్థ్యాలు భాగం ఇస్తాడంట ఎవరూ కొట్టివేయని శ్రేష్టమైన పేరు నాకు పెడతాడంట నేను వెళ్తాను ఎలాంటి వాడు ఆయన చూడాలా అనే ఆశ ఆయన కలిగింది వెంటనే రాణిగారి దగ్గరికి వెళ్ళాడు అమ్మా రాణి నేను ఆ దేశానికి వెళ్ళి ఇదిగో అక్కడ ఇంత ఆశీర్వాదం ఉందంట నేను వెళ్తాను వెళ్ళి ఆ దేవుని ఒకసారి చూసి ఆ దేవుణ్ణి ఆరాధన చేసి నేను నేను వస్తాను నాకు అనుమతి ఇవ్వండి అని ప్రాధ్యపడినప్పుడు ఆమె మంచిదండి వెళ్ళండి మీకు సంతోషం కావాలంటున్నారు దేవుడు కావాలంటున్నారు మంచి విషయం కాబట్టి మీరు వెళ్ళండి అని ఆమె ప్రోత్సహించి కొంత రవాణా కొరకైన రథాలు రవాణా కొరకైన ఖర్చులు రవాణా కొరకైనటువంటి ఆ సిద్ధుపాట్లన్నీ ఇచ్చి కొంత సైన్యాన్ని ఇచ్చి బహుశా పంపించుంటుందామే ఆయన చాలా సంతోషంగా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు ఆయన ఎరుసుం చేరాడు సంతోషంగా దేవుణ్ణి ఆరాధించడానికి మందిరం దగ్గర కూడా వెళ్ళాడు తీరా మందిరం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడున్నటువంటి నామకార్థంగా కేవలం ఆచార సంబంధంగా పనిచేసేవాళ్ళు బహుశా ఈ లేఖనాన్ని మర్చిపోయారేమో ఆ శాస్త్రులు పరిశైలు ఆ యాజకులు ఆడ లేవీలు బహుశా ఈ వాక్యాన్ని ఒకవేళ మర్చిపోయారేమో నేను ఎరగను ఈ లేఖనంలో కేవలం ఎరుస్లేంకి వచ్చి ఆరాధించి వెళ్తున్నాడు అనే మాట మాత్రమే మనం చూస్తాం కానీ ఈ భాగంలో ఈ భవిష్య ఈ వచనం కానీ అక్కడ చెప్పిన ఆ వచనం కానీ ఇక్కడ చెప్పు ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిని ఆరాధించేవారు విచిత్రం చెప్పిన ఒక మాట ప్రభువుని ఆరాధించడానికి ఎప్పుడు ఒక యోగ్యమైన దాని గురించి ఆలోచన చేశాడో దాని మీద శ్రద్ధ నిలిపి ఆ మాట విని ఇంత దూరం వచ్చాడో దేవుడు అతన్ని సురక్షంగా తీసుకొచ్చాడు దేవుడు ఒక ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఈ భాగంలో మనం ప్రభుని ఆరాధించాల నీ ఆలోచనలో ఒక ఒక యోగ్యమైన అనుభవం నీకుంటే ఆ శ్రద్ధ నీకుంటే దేవుడు తప్పకుండా నీ ఆత్మీయ అక్కర తీరుస్తాడు అని చెప్పడానికి నేను సంతోషిస్తాను భూమి మీద ఎవరైనా సరే భూమి మీద ఎవరైనా సరే యోగ్యమైన దాన్ని గురించి శ్రద్ధగా ఆలోచించే ఎవరినైనా దేవుడు ఆశీర్వదిస్తాడు ఎందుకనంటే అందులో రెండు ఉంటాయి యహోవా దృష్టి దేవుని దృష్టి ఎందును ప్రజల దృష్టి ఎందున అది యోగ్యమైనదిగా కనబడాలి కనుక కాబట్టి అలాంటి వ్యక్తులను దేవుడు దీవించకుండా మానుడు దేవుడు దీవించడానికి ఇష్టపడ్డాడు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చాడు సంతోషంగా దేవుడు తీసుకొచ్చాడు కానీ నిజమే ఈరోజు వరకు కూడా ఆచార సంబంధంగా వ్యవహరించే వాళ్ళు ప్రభువు సన్నిధానానికి లోతుగా తీసుకొని వెళ్ళడానికి ఆటంకాలుగా ఉంట ఉంటున్నవారు చాలామంది ఉన్నారు తీరా అక్కడి మందిరంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని సంతృప్తి వాళ్ళ వాళ్ళ ఆత్మ సంతృప్తి పొందేటట్టు కానీ వాళ్ళ హృదయం ఉప్పొంగేటట్టు కానీ చెప్పలేక వాళ్ళని చప్పగా చల్లార్చి వెనుదిరిగి పంపించే మందిరాలు నేటి కాలంలో ఉన్నాయి ఆచార సంబంధమైన ప్రతిదీ ఇలాగే ఉంది కానీ ఆత్మ సంబంధమైనది అలా ఉండదు అది ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు యోగ్యమైన దాని మీద మనసు పెడతారు చేస్తారు అక్కడ మొట్టమొదట ప్రభుని గురించి చెప్పిన వారు యేస గ్రంథం యాభై ఆరో అధ్యాయంలో మూడు నాలుగు ఐదు వచ్చిన చెప్తే ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి ఆపోజిట్ జరిగింది ఆపోజిట్ జరిగింది లోపలికి కూడా రాని ఎట్లా షణ్యులకు అవకాశం లేదండి మీరు బయటే ఉండాల మీరు ఈవెంటో మీరు ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు కాక కానీ మీరు లోపలికి రావడానికి అర్హులు కాదు అంటూ ఆ ఆటంకాలు కలిగించారు నిజమే కదా ఇవాళ మందిరాలు ఏమయ్యాయి అంటరానితనం ఎందుకు ఎక్కువైంది అంటరాని వాడు గుళ్ళోకి అడుగు పెట్టకూడదని సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది అది యూధా జాతిలో కూడా ఉండిపోయింది కాబట్టి అంటరానితనం అనేది అతని అయోగ్యతనుగా మనం భావిస్తున్నాం కానీ దేవుడు ఆ వ్యక్తిని యోగినిగా ఎంచినప్పుడు నువ్వు నేనెంత ఇక్కడే దేవుణ్ణి అతడు ఆరాధించకుండా ఉండాల ఎంత చక్కగా ఆరాధించాడు అంటరానితనం అనేది మనుషుల దృష్టికి కానీ దేవుని దృష్టికి ఎన్నడూ కాదు దేవుడు ఎన్నడైనా అంటరానితనాన్ని ఆయన ఎన్నడూ ప్రోత్సహించడు హృదయపూర్తిగా మనస్ఫూర్తిగా ఎవరు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆలోచిస్తారో వారిని గూర్చి తప్పకుండా దేవుడు పట్టించుకుంటాడు అందుకనే కదా గ్రంథం యాభై ఆరోధ్యం రాయబడిన మాటలన్నీ కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అవమానపడ్డాడు లోపలికి రానివ్వలేదు డిజప్పాయింట్ అయ్యాడు మొత్తానికి ఆయన వెనుదిరిగి వెళ్ళడు తిరిగి వెళ్ళేటప్పుడు మరి ఆ మందిరంలో ఉన్నవాళ్ళు ఆచార ప్రకారం లోపలికి రానివ్వలే కానీ ఎక్కడి నుంచో వచ్చాడు అనగానే అతనికి బహుశా ఈ ఏషియా గ్రంథాన్ని బహుకరించారేమో చెప్పలేం ఏషియా గ్రంథం ఆయన చేతికి ఎలా వచ్చింది ఈ గ్రంథాన్ని ఎందుకు చదువుతున్నాడు అనడానికి కరెక్ట్ అయిన ఆధారాలు ఎవరు సరిగ్గా చెప్పట్లా అది నేను ఇంతవరకు నాకు తెలీదు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకైతే తెలీదు కానీ నేను విషయాన్ని చెప్తున్నాను ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి యష్యా గ్రంథం ఆయనకు ఇవ్వ ఇవ్వబడంలో నేను అనుకుంటున్నాను ఏంటనంటే బహుశా అక్కడి నుంచి ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి బహుకరించారేమో ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ధర్మశా పాత పాత నిబంధనలు ధర్మశాస్త్రం అనేది మరి నెమ్మదిగా అమ్ముతున్నారేమో శాస్త్రులు పరిచయలు వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి ధర్మశాస్త్రాన్ని నెమ్మదిగా అమ్ముతున్నారేమో అప్పుడు కొనుక్కున్నాడేమో నేను ఎరగను లేకపోతే నాకు ఏదైనా మంచిది కనీసం మంచి దేవుని కూర్చొని వివరాలు కలిగిన పుస్తకం మిమ్మల్ని అడిగి ఉంటాడు తీసుకున్నాడు వెళ్తున్నాడు ఇప్పుడు వెళ్తా వెళ్తా దేవుడు దాన్ని సమకూర్చాడు దేవుడు తనకి ఇచ్చాడు అది ఆయన ఆయన చేత ఇవ్వబడింది అది తీసుకున్నాడు నిజమే యోగ్యమైన దాని మీద శ్రద్ధ పెట్టి ఆలోచించే ఎవరికైనా అది నీకు అందుబాటులో లేకపోయినా దేవుడు దాన్ని నీ చేతికి అందిస్తాడు అక్కడ నువ్వు దేవుణ్ణి ఆరాధించాలా చాలా సందర్భాలు మన జీవితంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అతడు అధికారి అతడు మంత్రి అతడు చదువుకున్న గొప్ప వ్యక్తి కానీ ప్రశాంతత లేక తనకున్నటువంటి ఆత్మ ఆత్మసంబంధమైన సంతోషాన్ని తను పోగొట్టుకుని ఇంత దూరం వస్తే నిరాశపరిచే మనుషులు చాలామంది ఉండొచ్చుగాక కానీ దేవుడు దాన్ని అతన్ని యోగ్యునిగా ఎంచితే దేవుడు అతన్ని పట్టించుకుంటే అతని కొరకు ఎన్ని అరేంజ్మెంట్స్ అయినా చేస్తాడు దేవుడు పుస్తకం అయితే ఇప్పుడు గ్రంథం ఇవ్వబడింది ఆ గ్రంథం చేత పట్టుకున్నాడు రథం మీద పెడి చదువుకుంటూ వెళ్తున్నాడు గాజా మార్గంలో అన్న అని రాయబడింది మీరు మీకు తెలియని విషయం కాదు ఆ పుస్తకారి ఎనిమిదవ అధ్యాయం అంతా కూడా ఈ ఈ భాగాన్ని మనం చూస్తే అతడు రథమెక్కి గ్రంథం చదువుకుంటూ వెళ్తున్నాడు సరిగ్గా సమయంలో సరిగ్గా సమయంలో సమరయ్య ఉజ్జీవం జరుగుతుంది చాలా ఫిలిప్ వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు గ్రామ గ్రామాలు తిరుగుతున్నాడు ఆ ప్రాంతమంతా తిరిగి సువార్త అందిస్తూ ఉన్నాడు సరిగ్గా దేవుని ఆత్మ అతన్ని తట్టి బాబు వీళ్ళు ఇక్కడే ఉంటారు వీళ్ళు ఎక్కడికి పోరు వీళ్ళు స్థానికంగా ఉండే వాళ్ళు ఇక్కడ ఉంటారు మళ్ళీ నువ్వు రిటర్న్ వద్దు కానీ నేనేదో అరేంజ్ చేస్తా కానీ కందాకే దేశం నుంచి ఒక ఆర్థిక మంత్రి వచ్చాడు అతను సంతోషంతో వచ్చాడు ఏమేమో కలలు కాని వచ్చాడు కానీ తీర అవమానంతో వెళ్తున్నాడు కృంగిన మనసుతో వెళ్తున్నాడు నువ్వు వెళ్ళి దర్శించు మన దేవుడు ఎవరు మన దేవుడు ఎవరు అని అంటే ప్రేమతో చెప్తున్నాను శ్రద్ధగా ఆలోచించేవాని వెంట దేవుని మనసు కదులుతుంది దేవుని మనసు కలుతుంది నా మనసు నీతో రాలేదా అని ప్రవక్తలు అన్నారు కాబట్టి ప్రవక్తల మనసే మనసు వెంట వెళితే ఇంత యోగ్యమైన దాని గురించి శ్రద్ధగా ఆలోచన చేసే వ్యక్తికి దేవుని మనసు వెళ్ళదా దేవుని ఆత్మ వెళ్ళదా వెళ్ళొద్దండి తప్పకుండా వెళ్ళుద్ది కాబట్టి వారి మీద ఆయన మనసు ఆయన కనుదృష్టి ఉంచుతానని దేవుడు కదా వాక్యం చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా దేవుని మనసు అతని మీద ఉంది దేవుని ఆత్మ తన మీద ఉంది దేవుని దృష్టి ఉంది అందుకని అతన్ని దీవించడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఫిలిప్ సరిగ్గా పరిగెత్తాడు శ్రమరైన వదిలాడు ఆ ఉజ్జీవాన్ని వదిలాడు ఆ సంతోషాన్ని వదిలాడు ఆ ఒక్క వ్యక్తి కోసం అతడు అరణ్యంలో గుండా వెళ్ళి అతన్ని కలుసుకున్నాడు ఒక మాట చెప్పున ఒక మాట చెప్పునా నీకు ఆశ ఉంటే దేవుని సేవకుడు నీ ఇంటికి వస్తాడు నువ్వు శ్రద్ధగా ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడితే దేవుని సేవకుడు నీ ఇంటికి వచ్చి నీకు వాక్యం బోధిస్తాడు ఇది ఎవరి పని అంటే దేవుని పని సేవకుడు ఎంత బిజీగా ఉన్నా ఎంత స్వార్థ పనిలో నిమగ్నమై ఉన్నా నీ ఆత్మ విషయంలో దేవునికి పట్టింపు ఉండినప్పుడు ఖచ్చితంగా ఆ సేవకుని లేపి నీ దగ్గరికి పంపించే దేవుడు అయినా అందుకు నువ్వు దేవుణ్ణి ఆరాధించాలా నువ్వు ఒంటరిగా నిరాశలో ఉండినప్పుడు ఒంటరిగా నిస్పృహలో ఉండినప్పుడు ఒంటరిగా నేనెవరు అనే సంగతి నీకు అర్థం కాకుండా నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు కోరుకుంది నీకు దక్కనప్పుడు ఎన్నిసార్లు నీ జీవితంలో దేవుని సేవకుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను దర్శించిన వేళ ఒక్కసారి మనసులో తెచ్చుకుంటే నీ ప్రభువును నువ్వు ఆరాధించకుండా ఉండలేవు కాబట్టి దేవుని పిల్లలారా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎన్నిసార్లు దేవుని సేవకుడు నీ ఇంటికి నీ మనసులోకి లేకపోతే ఫోన్ ద్వారా సార్లు దేవుడు నిన్ను దర్శించి నిన్ను బలపరిచాడో ఒక్కసారి గుర్తు చేసుకో దేవుడు తప్పకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధిస్తావు లేఖనమైనా సేవకుడైనా నీ దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే దేవుడే నువ్వు దేవుని మందిరానికి రావడానికి గల కారణం దేవుడే కాబట్టి ఆ దేవుని ఆరాధించే శ్రేష్టమైన అనుభవంలోకి మనం రాగలిగితే ఆశీర్వాదం ఉంటుంది సరిగ్గా ఈ మంచి అనుభవం తనకు వచ్చింది ఇప్పుడు ఆయన రథంలో వెళ్తున్నాడు ఆ రథంలో వెళతా వెళుతా గ్రంథం యాభై మూడో అధ్యాయం తీసుకొని చదువుతున్నాడు ఎందుకు ఆ భాగమే తనకు వచ్చింది అంత పెద్ద పుస్తకం ఆ భాగం ఎందుకు వచ్చింది దేవునికి తెలుసు దేవుడు పట్టించుకుంటున్నాడు కదా ఆయన యోగ్యమైన దానికి శ్రద్ధగా వెతికాడు శ్రద్ధగా ఆలోచించాడు కాబట్టి అతని మీద దేవుని మనసు ఉంది అందుకనే సరిగ్గా దేవుణ్ణి తెలుసుకోవాలి మందిరంకి వెళ్ళి ఆరాధన చేయడానికి వెళ్ళాడు కానీ అవమానపరిచారు దేవుని గురించి ఏం తెలుసుకోలే బాధతో తిరిగి వస్తున్నాడు కానీ నిజ దేవుని గురించి తెలియ తెలపాలి అని అంటే సేవకుడు రావాలా గ్రంథం చేతిలో ఉంది చదువుకుంటూ వెళ్తున్నాడు ఆ భాగం ఆయన చేతికి ఇవ్వబడింది ముప్పై రెండో వచనంలో చూస్తే అపోస్తల కార్యాల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచనంలో ఇలా ఉంది అతడు లేఖనందు చదువుతున్న భాగం ఏమనగా ఏదనగా ఆయన ఆయన వలె వదకు తేబడిను బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్లం ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవలేదు తెరవకుండెను అనే మాట ఇడ చూడాలి అలాగే ఆయన నోరు తెరవకుండెను అనే మాట ఈ భాగం చదువుతున్నాడు ఆయనకు అర్థం కావట్లా ఇక్కడే నేను ఒక చిన్న తలంపు చెప్తా మీరందరూ విశ్వాసులు వాక్యం వింటున్నారు శ్రద్ధగా మీ అందరితో ఒక మాట చెప్తా మీరు ఆలోచించండి ట్రైన్లో పోయేటప్పుడు మనం బైబిల్ చదువుకోలేం బస్సులో ప్రయాణం చేసేటప్పుడు మనం బైబిల్ చదువుకోలేం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు బైబిల్ చదువుకోలేం చదువుకోవడానికి జర్నీ కొంచెం ఆటంకం కళ్ళు నొప్పి పడతాయని తీసి పక్కన పెడతాం చాలాసార్లు నేను మాట్లాడగన ఇంట్లో ఉన్నప్పుడైనా బైబిల్ చదువుతున్నారా ఇంట్లో కూర్చొని గ్రంథం నీ ఇంట్లో ఉంది సమయం నీ ముందు ఉంది నీకు చదివే మనసు లేక నువ్వు బైబిల్ చదవడంలా దేవుని వాక్యం చదవడంలా కానీ ఆయనకేముంది అని అంటే అది అననుకూలమైన సమయం రథం అటు ఇటు ఊగుతూ ఉంటే ఆ గరుకు రోడ్ల మీద రథం వెళ్తూ ఉంటే ఎంత కాన్సంట్రేట్ చేసి చదువుతున్నాడు ఎందుకు అంత కాన్సంట్రేట్ చేసి చదువుతున్నాడు అని నేను ఖచ్చితంగా చెప్తున్నానంటే ముప్పై నాలుగు వచ్చిన అన్నాడు అప్పుడు నపంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి లాగు చెప్పుచున్నాడు తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపు అని ఫీలిప్ని అడిగాను అన్నాడు తనకు ఆ వాక్యం మీద తాను కాన్సన్ట్రేట్ చేశాడు అనడానికి ఈ ఈ వచ్చినం చాలదా రథం మీద వెళ్తున్నవాడు యశగ్రంథం చదువుతున్నవాడు తన్ను గూర్చియా వేరొకని గూర్చియా అని ఆలోచిస్తున్నాడు అంటే వాక్యం మీద ఎంత శ్రద్ధ పెట్టాడు నిజంగా శ్రద్ధగా ఆలోచన చేసేవాడు యోగ్యుడు కాక ఎవరు యోగ్యురే శ్రద్ధగా ఆలోచిస్తారు ఇప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచిస్తున్న వ్యక్తిగా ఇతడు కనబడుతున్నాడు అందుకని అతడు యోగ్యుడు అని నేను మీతో చెప్తున్నాను దేవుడు మెచ్చుకోవడానికి దేవుడు సేవకుని పంపడానికి దేవుడు గ్రంథం అప్పించడానికి దేవుడు ఈ పరిస్థితులు అన్నిటా దేవుడు అతన్ని దర్శించడానికి గల కారణం ఏంటి అని అంటే అతడు శ్రద్ధ వహించి చక్కగా ఆలోచించే వ్యక్తి అని పరలోకానికి అర్థమైంది ప్రేమతో చెప్తున్నాను పరలోకానికి నీ ఆత్మీయ జీవితం అర్థం కావాలి నువ్వు చూపించే శ్రద్ధ నీ 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 ఆత్మ సంబంధమైన ఆలోచన పరలోకానికి అర్థం అవుతే నేను ఖచ్చితంగా మనల్ని యోగ్యునిగా మెచ్చుకుంటాడు దేవుడు దేవుడు అందరినీ తృణీకరించడు మీరు వేస్ట్ అని అనడు కాబట్టి మనలో ఈ మంచి మనసు ఉండాలని ప్రేమతో చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను వాక్యం చదవండి వాక్యం చదవండి అననుకూలమైన సమయంలో వాక్యం చదువుకుంటూ వెళ్తున్నాడు అననుకూలమైన సమయంలో అతనికి బైబిల్ మీద అనుభవం అనుభవం లేదు కానీ మొట్టమొదటిసారి చదువుతున్నాడో చదువుతున్న ఆ వ్యక్తికి ఎలా అర్థం చేసుకుంటున్నాడు ఎడ్యుకేటెడ్ కాబట్టి అర్థం చేసుకుంటున్నాడు ఇవాళ మీలో కూడా చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు కానీ బైబిల్ అర్థం కావట్లా సైన్స్ అర్థం అవుతుంది మ్యాథ్ మ్యాథమ మ్యాథమెటిక్స్ అర్థం అవుతుంది హిస్టరీ అర్థం అవుతుంది హిందీ తెలుగు అన్ని ఇంగ్లీష్ అన్నీ అర్థమవుతున్నాయి కానీ బైబిల్ అర్థం కావట్లే అస్సలు అర్థం కావట్లేదు బీటెక్ చదివిన అమ్మాయిని ఒకసారి బైబిల్ చదవమని అంటే ముప్పై ఆరు తప్పులు ఆ ఉచ్చరణ రావట్లా బైబిల్ పదజాలం రావట్లే నోటికి కాబట్టి ఈ మాటలు నేను విచారంతో చెప్తున్నాను బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి కాన్సంట్రేట్ చదవండి అది మనకు మీరు రైట్ హెచ్చరిస్తూ నేను అనుకోమాకండి ఓ చిన్న మాట అయినా చెప్పకపోతే సేవకునిగా మీకు అది ఆలోచనకు రాదని చెప్తున్నాను ఇప్పుడు ఆయన అడిగాడు దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్ని అడిగాను అడిగినప్పుడు ఇప్పుడు ఏం చెప్పాలా ఇప్పుడు ఏం చెప్పాలా అంటే గొర్రెపిల్లని గురించి చెప్పాలా ఆయన గొర్రె వలె వదకు తేబడను బొచ్చు కత్తిరించు అని ఎదుటి గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను అనే మాట ఆయన ఆశ్చర్యం కలిగించింది ఎవరైనా ఆయన గురించా వేరొకని గురించి చెప్తున్నాడా అని ఆలోచన చేశాడు అదే అడిగాడు సరిగ్గా ఇప్పుడు ఫిలిప్కు ఒక అవకాశం దొరికింది ఆయన ఎవరో చెప్పే అవకాశం నీకు కూడా చాలాసార్లు భూమి మీద ఆయన ఎవరో చెప్పే అవకాశం నీకు దొరికినా నువ్వు ఈరోజు మౌనంగా ఉంటున్నావు కానీ ఆయన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడు మీరు చూడండి మాట ఇప్పుడు ఏం చెప్పాలి అంటే గొర్రెపిల్ల ఎందుకు మౌనం దాల్చిందో గొర్రెపిల్ల ఎందుకు నోరు తెరవలేదో ఆ వదకు తేబడినప్పుడు ఎలా మౌనం దాల్చిందో చెప్పాలి ఇప్పుడు ఆయన అందుకని ఆయన బహుశా ఎలా చెప్పుకుంటాడు అయ్యా నాకు తెలియదీనా నాకు తెలీదు మా నన్ను కూడా ఒక ఆయన గైడ్ చేశాడు నన్ను కూడా ఆ గొర్రెపిల్లని చూపించాడో నేను ఆయన ఆ గొర్రెపిల్లని చూసి నేను వెంబడించిన వాణ్ణి నేను స్వయంగా ఈ మాటలు చెప్తున్నాను అని ఆ గొర్రెపిల్లని గురించి చెప్పడం మొదలుపెట్టాడు తనకు ముందున్నటువంటి బార్తీస్మిచ్చి యోహాను చూపించిన ఆ గొర్రెపిల్లని గూర్చి ఆయన ఇప్పుడు చెప్తున్నాడు ఒకటో అధ్యాయం యోహాన్సు వార్త ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఇలా అన్నాడు మరునాడు యోహాను యేసు వద్దకు రాగా చూచి యేసు తన వద్దకు రాగా చూసి దయచేసి మాట మరలా మీరు వినండి మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపల్ని మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు ముప్పై ఆరో వచ్చనానికి వచ్చినప్పుడు ముప్పై ఐదు ముప్పై ముప్పై ఆరో వచ్చానికి వచ్చినప్పటికీ మరల యోహాను అతని శిష్యులలో ఇద్దరును నిలిచి ఉండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను ఇరవై తొమ్మిదో వచ్చనంలో ఎంత క్లియర్గా రాయబడింది అని అంటే తన వద్దకు రాగా యోహాను యేసు తన వద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపంలో మోసుకొని పోగోరు పిల్ల మదే ముప్పై ఆరో వచ్చిన వచ్చి వెళుతున్న యేసు ప్రభు వారిని చూపించాడు ఈ మాటలు మీరు గమనించాల ఆయన దగ్గరికి వచ్చి ఈ లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లని వాడు ఇప్పుడు ఆయన వెళ్తుంటే ఆయన దగ్గర ఉన్న శిష్యులతో చెప్తున్నాడు ఆయనే గొర్రెపిల్ల ఆయనే గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఆశగుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఆయన దైవత్వాన్ని చూపించే దేవుడు చూపించే దేవుడు అందుకని ఈ విషయాన్ని ప్రేమతో మీ ముందు ముంచాలని ఆశపడుతూ ఉన్నాను ఇంకా చాలా విషయాలు చెప్పాడు ఇక్కడ చాలా విషయాలు చెప్తా ఉన్నాడు ఎన్ని విషయాలు చెప్పాడో మొత్తానికి గొర్రెల్లని గురించి చెప్పాలనుకున్నాడు సూటిగా ఏసుక్రీస్తు ప్రభు వారిని గురించి చెప్పాలనుకున్నాడు ఏసు ప్రభువారిని చెప్తున్నాడు చెప్తుండగా ఆయన కళ్ళ ముందుకు చాలా వచనాలు వచ్చి కూర్చున్నాయి నిజమే వివరించేటప్పుడు ప్రభువును చక్కగా వివరించకపోతే ప్రజలకు అర్థం కాడండి ప్రజలకు అర్థం కాడు దేవుడు ఇవాళ లోపం ఎక్కడ అంటే వినేవారు బాగానే ఉంటున్నారు కానీ చెప్పేవారికి కూడా సరిగా రావట్లా అది చెప్పడం మనకు సరిగ్గా చెప్పగలిగితే మంచిదే సరే ఏదైతేంది దేవుడు నువ్వు యోగ్యమైన దాన్ని శ్రద్ధగా ఆలోచించినప్పుడు నీకు సరిగ్గా అర్థమయ్యేటట్టు బోధించగలిగిన సేవకుని దగ్గరికి పంపిస్తాడు ఆయన ఇందులో ఏమి అనుమానపడద్దు అది దేవుని గుణ లక్షణం అది దేవుని సహజ లక్షణం నీకు శ్రద్ధ ఉంటే నీకు అర్థమయ్యటుగా బోధించే ఏ సేవకునైనా నీ దగ్గరికి దేవుడు పంపిస్తాడు ప్రభువును ఆరాధించడానికి ఇక్కడ ఇంకో మాట చెప్తాను ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో నిరాశ నిష్ప్రోహ చెంది ఏడుస్తూ ఉన్నటువంటి యోహాను గారికి ఈ పిల్లని చూపించిన దేవుడు ఇక్కడ మనకు కనబడతాడు ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరి చేతిలో ఎవరికి శక్తి సరిపోట్లా యోహన్ గారు పద్మాస్ ద్వీపంలో ఉండి దర్శనాన్ని చూస్తున్నాడు ఈ దర్శనంలో ఒక గ్రంథం విప్పడానికి ఎవరికి శక్తి సరిపోవట్లేదు ఎవరైనా విప్పుతారా ఎవరైనా విప్పుతారని అడిగారేమో ఎవరికి శక్తి సరిపోవట్లేదు అప్పుడంటా నాలుగో వచ్చిన చూస్తే ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడునూ కనబడునందున నేను బాగుగా ఏడ్చు చూడగా అంటాడు చూడ్డానికి కూడా యోగ్యుడు కాదంట ఆ గ్రంథంని చూడ్డానికి యోగ్యుడు లేడంట విప్పడానికి అంతకంటే యోగ్య చూడడానికే యోగ్యత లేనప్పుడు విప్పడం ఇంకెక్కడా కాబట్టి గ్రంథం విప్పాలి అని అంటే యోగ్యత కావాలా యోగ్యత కావాలా ఏముంది ఈ గ్రంథంలో అంటే తర్వాత తర్వాత మనకు తెలుస్తుంది కానీ ఆ గ్రంథంలో ఏముందో అది చూడ్డానికే ఎవరు ముందుకు రాలి యోగ్యుడు లేడు యోగ్యుడే గ్రంథం చూడాలంట ఎస్యా గ్రంథం ఆయనకి ఇవ్వబడింది ఎంత యోగ్యుడండి అయినా ఎంత యోగ్యుడండి ఎంత చక్కటి మాట అండి ఇవాళ గ్రంథం నీ చేతికి వచ్చింది నువ్వు దీన్ని చదవడానికి దాన్ని విప్పి లోపలున్న ప్రభువును చూడడానికి ఇవాళ మీరు దేవుని భాగ్యాన్ని కోల్పోతున్నాం మనం మనందరం చాలామంది దేవుని భాగ్యాన్ని కోల్పోతున్నాం చెప్పడానికి ఎంత ఆశ ఉందో నాకు కానీ నాకు సమయం పరిమితి లేదు ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఆరో వచ్చినంలో అంటాడు ఆరో వచ్చినంలో అంటాడు మరియు సింహాసనమునకును నాలుగు జీవులకును మధ్యన జీవులకును పెద్దలకును మధ్యను వధించబడినట్లున్న గొర్రెపిల్ల నిలుచుట నేను చూచితిని ఆ పిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులుండెను ఆ కన్నులు భూమి ఎంతటా పంపబడిన దేవుని ఏడు ఆత్మలు అన్నాడు ఇక్కడ ఈ మాట మీరు గమనించాల ఎవరు అనంటే ఐదో వచ్చును రాస్తాడు గోత్రపు గోత్రపుధుమ సింహము యూదా గోత్రపు సింహము యోధా గోత్రపు సింహము ఆ ఏడు ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జెను అని రాయబడింది ఇక్కడ ఆ గ్రంథాన్ని ఎవరు విప్పారు అని అంటే యూదాగోత్ర సింహమైన అయిన ప్రభు వారు దావీదు చిగుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రంథాన్ని విప్పడానికి అరువుడయ్యాడు యోగ్యుడైన దేవుడైన అంతటి గొప్ప మొదట దేవుని గురించి గొప్పగా చెప్తున్నాడు ఈ వచనంలో ఆయన యూధాగోత్రపు సింహం ఆయన చూడ్డానికి విప్పడానికి ఎవరికి యోగ్యతే లేనప్పుడు ఆయన దాన్ని విప్పగలుగుతున్నాడు విజయం సాధించినటువంటి వి జయశాలి అని చెప్తున్నాడు ఇక్కడ ప్రభు జయశాలి గాను ప్రభు సింహంగాను చూపిస్తున్నాడు యూధా గోత్రపు సింహం కొథుమసింహం విన దాన్ని చూపిస్తా ఉన్నాడు అందుకనే ఆయన దైవత్వం ఎంత శ్రేష్టమైందో చూపిస్తున్నాడు చూపిస్తూ చూపిస్తూ అన్నాడు వధింపబడి ఉండినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట నేను చూచితని అన్నాడు ఈయనెవరు అనంటే వధింపబడినప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది అక్కడే కదా యశగ్రంథం యాభై మూడవ అధ్యాయం చదువుతున్నప్పుడే అనుమానం వచ్చింది ఎవరు మౌనంగా ఉన్న గొర్రెపిల్ల నోరు మీద పని గొరిపిల్ల బొచ్చు కత్తిరిస్తుంటే కూడా కనీసం కూడా ఇట్లా ఆని అని గొరిపిల్ల ఎవరినా అని అనుమానం వచ్చినప్పుడే కదా ఫిలిప్ని అడిగాడు అందుకని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన మామూలు గొరిపిల్ల కాదు ఈయన ఈయనెవరు అనంటే యూదాగోత్ర సింహం ఈయనెవరు అనంటే జైశాలి వాడు చూడ్డానికే కాదు విప్పడానికి కూడా యోగ్యమైన వాడు ఆయనకి ఏడు కన్నులు ఉన్నాయి ఏడు ఉన్నాయి ఈ ఏడు కమ్ములు ఏడు అధిక అధికారానికి చూపిస్తే ఆయన అధికారాన్ని చూపిస్తే ఏడు కన్నులు ఆయన జ్ఞానాన్ని చూపిస్తున్నాయి ఏడు ఆత్మలు కలిగినటువంటి వాడు ఏడు సంఘాల్లో సంచరిస్తున్నవాడు ఏసు ప్రీస్త్ ప్రభువారు అని వివరణ ఇచ్చాడు వివరణ ఇచ్చాడు ఈ మాటే ఈ మాటే పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ ఒకటో అధ్యాయం పదిహేను వచనంలో ఇదిగో లోకపాపములను మోసుకొని పోయి దేవుని గొడవ యోహాన్ అంటే ఈ మాట ఏసు క్రీస్తు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని రాయబడిన మాట నిజమే భక్తులు ఎలా ఆలోచించారు ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు సూక్ష్మమైన దాన్ని కూడా దానిలో కూడా దేవుని దైవత్వాన్ని చూసినటువంటి భక్తుల ఆశ శ్రద్ధ ఆలోచన ఎంత ఉన్నతంగా ఉంది ఎందుకు ఈ గొర్రెపిల్ల మౌనం దాల్చింది అని అంటే ఆయన పాపులను రక్షించడానికి లోకమునకు వచ్చిన క్రీస్తు యేసునే ఈ గొర్రెపిల్ల క్రీస్తు యేసు క్రీస్తుగా ఉండినప్పుడు దేవుడు అభిషక్తుడు యేసుగా ఉన్నప్పుడు మానవుడు మనిషి కుమారుడు ఈ మనిషి కుమారుడే ఆయన ఇప్పుడు శిలో మీద వ్రేలాడుతున్నవాడు శిలో మీద తలవాల్చిన వాడు రక్తం కార్చినవాడు గాయాలు పొందినవాడు ఉమ్మివేయబడినవాడు ఉమ్మేస్తా ఉంటే మారు మాట్లాడనివాడు ఎంట్రుకలు పెరుగుతుంటే మాట్లాడనివాడు ఆశ్చర్యకరమైన దేవుడు అని ఈ దేవుని కూర్చున్నటువంటి శ్రేష్టమైన వివరణ ఫిలిప్ గారు ఇతనికి ఇస్తూ ఉంటే హృదయంలో ఎంత ఆశీర్వాదము గతంలో ఇస్తావా చస్తావా అన్నవారిని చూశాడేమో ఇది ఇవ్వకపోతే రక్తం చచ్చిపోతావు అన్నవాళ్ళని చూశాడేమో ఇది ఇవ్వకపోతే నువ్వు అట్ల అవుతావు ఇట్లా అవుతావు అన్నవారిని ఒకవేళ ఆయన చూశాడేమో నేను ఎరుగను కానీ ఈయన మొక్క మీద ఊస్తూ ఉంటే ఉవ్వుతుంటే భరించిన యేసు ప్రభువారు నశించిపోతున్న మానవుడి కొరకు శిలువుకెక్కినటువంటి ఏసుకీస్తు ప్రభువారిని గురించి చక్కటి వివరణ ఇస్తూ ఉంటే ఆనందపడినటువంటి అద్భుతమైన విషయాన్ని ఆయన చెప్తున్నప్పుడు హృదయంలో ఓ విధమైన లోతైన మార్పు రావడం మొదలుపెట్టింది యేసు క్రీస్తు ప్రభు వారు నా కొరకు సెలువలో ప్రాణం పెట్టాడా నా కొరకు వధించబడిన గొర్రెపిల్ల ఈయన నా కొరకు మౌనం దాల్చిన వాడు ఈయన నా కొరకు వేయబడిన వాడు ఈయనైనా అని అతని హృదయంలో ఒక ఆలోచనలు పెరుగుతూ ఉన్నాయి ఆలోచిస్తూ ఉన్నాడు టెంప్ట్ అవుతూ ఉన్నాడు ఇంకా గొర్రెపిల్లని గురించి చెప్పడం మొదలుపెట్టాడు ఇంకా గొర్రె పిల్లని గురించి చెప్పడం మొదలుపెట్టాడు ఈ ప్రకటన గ్రంథంలో మరొక విషయం నిజమే నిజమే చాలాసార్లు మనల్ని టెంప్ చేయడానికి లోకం మన ముందే ఉంటుంది మనల్ని టెంప్ చేయడానికి దేవుడు ఉన్నాడు కానీ మనం లోకం వైపు మొగ్గుతుంటే మనం యోగ్యమైన దాని మీద శ్రద్ధ పెట్టము ఆలోచన చెయ్యం లోకం ఎప్పుడు మనల్ని వెనక్కి లాగుతుంది అందులో శరీరాశ నేత్రాశ జీవపు డంభాలు ఉన్నాయి కానీ ఈ ఈ ఈ నపంసకుల్లో అధికారం ఆల్రెడీ అనుభవించాడు అధికారంలోనే ఉన్నాడు చదువరి ఒక పెద్ద హోదాలో ఉన్న అధికారి ఆయనతో చెప్తున్నాడు ఈయన ఏడు కమ్ములు కలిగిన అధికారి అయ్యా నువ్వెంత అధికారి నువ్వు నువ్వెంత నీ అధికారం ఎంత ఈయన ఏడు కమ్ములు కలిగినటువంటి గొర్రె పిల్ల యూధాగోత్ర సింహం ఈయన ఈయన అధికారానికి అవధులు లేవు అని ప్రభును ఆయన దైవత్వాన్ని వివరించాడు ఆయన మానవత్వాన్ని వివరిస్తుంటే హృదయంలో గొప్ప సంతోషం అంతటి దేవుడు నా కొరకు ఇంత మానవుడిగా మారాడా వెంటనే ఆయన మనసులో ఎంత వచ్చిందో ఇరవై రెండో అధ్యాయంలో ఒక మాట ఉంది ఇరవై రెండో అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మూడవ వచ్చిన ఈక మీద శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు దేవుని యొక్క ఈ యొక్క సింహాసనము దానిలో ఉండదు ఎరుసలేవుని గురించి మాట్లాడుతాడు పరమ ఎరుశలేముని గురించి మాట్లాడుతున్నాడు దేవుని సంఘంలోకి వస్తే వాడు విశ్వసించిన వాడు సంఘంలో చేర్చబడిన వ్యక్తికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే శాపగ్రస్తమైనది ఏది దానిలోకి రానివుడు ఆయన ఆశీర్వదించి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడం కొరకు ఆ గొరపిలను శాపంగా మార్చిన దేవుడు ఆయన అని లేఖనాలు ఒక్కోటి ఒక్కోటి ఒక్కొక్కటి చూపించుకుంటూ వెళ్ళిన ఫిలిప్పు గారు ప్రతి చిన్న మాటని కూడా ఆయన అంగీకరించాడు తద్వారా నేనేం చేయాలి అని చెప్తున్నప్పుడు క్రైస్తవ సంఘం క్రీస్తు సంఘం అని సంఘంలో నువ్వు చేర్చబడాలి అని అంటే నీకు బాప్తీసం అవసరం అని చెప్పాడు బాప్తీసాన్ని గురించి కూడా అప్పుడే చెప్పాడు ఆలోచించాడు ఇంకెందుకు నా జీవితంలో నేను నాకు హోదాలు ఉన్నా నా మంత్రి పదవి ఉన్నా నా నే నాకు ఎన్ని ఉన్నా ఈ సంతోషం ఎదుట అదెంత ఇంత మంచి ఇంత ప్రేమ గల కంటే నాకు ఇంకెవరు కావాలి అని ఆలోచించిన చేసిన వాడు అద్భుతమైన నిర్ణయాన్ని తను తీసుకున్నాడు రథం వెళ్తానే ఉంది ఇంకా గాజా రాలేదు రథం వెళ్తానే ఉంది పెద్ద చెరువు మరి కాలువో మరి ఏం కనబడిందో ఉన్నాయి రథం ఆపమన్నాడు ఫిలిప్ గారు దయచేసి నాకు ఈ నీళ్ళలో బాప్తీసం ఇస్తారా అని అడిగాడు నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడును అని మార్క్స్ వార్తలో వ్రాయబడింది అందుకని ఇప్పుడు నమ్మాడు నమ్మినవాడు ఎలా ఏమి నమ్మాడంటే శాపగ్రస్తమైంది నా జీవితంలో తొలగిపోయి నేను దేవుని భాగంలో స్వాస్థ్యం పొందుకోబోతున్నప్పుడు కుమారుడు కుమార్తెలు అనుబండే వారికి అంటే శ్రేష్టమైన పేరు నాకు వచ్చేటప్పుడు ఆ దేవుని కొట్టివేయబడిన శ్రేష్టమైన పేరుతో నేను పిలువబడినప్పుడు ఇంతకంటే నాకు భాగ్యం ఏం కావాలి ఆ క్రీస్తే ఏసుగా ఈ లోకానికి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టి ఇంత ప్రేమను చూపిస్తుంటే ప్రేమ లేని వారిని నేనెక్కడ వెంబడిస్తాను నేను నా జీవితంలో ఈయన తప్ప ఇంకెవరు లేరు అని నిర్ణయం తీసుకున్నవాడు పశ్చాత్తాపడ్డాడు తన పాపం విషయంలో కన్నీళ్లు కార్చాడు నమ్మి బాప్తీసం తీసుకున్నాడు తద్వారా రక్షణ పొందాడు క్రీస్తుకు తన జీవితాన్ని టోటల్గా సమర్పించుకొని ఆయన తన దేశం వెళ్ళినట్టుగా లేఖనంలో రాయబడింది దేవన్ బిడ్డలారా ఒకటే నేను చెప్పే మాట పిల్లని గురించి చెప్పడానికి మనకు సమయం సరిపోదు ఎన్ని సంగతులో ఎన్ని సంగతులు ఉన్నాయో గొర్రెపిల్ల అనే మాటలు తీసుకుని ఒక్కొక్క మాట మీద నువ్వు ధ్యానం చేస్తూ పో మనకు ఎన్ని గంటలైనా మనం కూర్చొని మాట్లాడచ్చు ఒకటి ఎవరు అయినా నోరు మెదపని మౌనం దాల్చిన ఆ పిల్ల ప్రియరక్షకుడు ఆయన నిన్ను నన్ను రక్షించడానికి యోగుడైన దేవుడు నువ్వు యోగ్యమైన దాని మీద శ్రద్ధ పెట్టు ఆలోచన చేయి నా పంశకుడే అయినా అయోగ్యుడే అయినా అర్హత లేనివాడైనా ఈ సమస్తాన్ని తాను పొందుకొని ఆనందం లేని సమయంలో నిస్పృహ నిరాశ వచ్చిన సమయంలో దేవుడంటే ఏంటో తెలియని ఒక ఒక చిమ్మ చీకటి తను అలుముకున్న వేళ మనోనేత్రాలు మోయిబడిన వేళ నా ప్రియ రక్షకుని కూర్చున్న సువార్త తన హృదయంలో గొప్ప సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చింది నీతియు సమాధానమును పరిశుధాత్మ ఎందరి ఆనందాన్ని తను అనుభవించి ఆ నీతి కొరకు బ్రతకాలని సమాధానంతో బ్రతకాలని పరిశుద్ధాత్మలో ఆనందాన్ని అనుభవిస్తూ ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ తిరిగి తన దేశానికి వెళ్ళినట్టు ఆ తర్వాత చరిత్రలో ఆయన దేశంలో చాలా గొప్ప సేవ చేసినట్టుగా ఆ తర్వాత కాలంలో చదువుతాం బైబిల్లో మాటలు లేవు కానీ చరిత్రకు ఆధారాలు చాలా ఉన్నాయి ఏది ఏమైనా ఒక నపంసకుడు అయోగ్యుడైన వాడు ఇవాళ యోగినిగా మారడానికి రాఘువుడైనటువంటి వాడు వచ్చి దేవుని సన్నిధిని ఇంత భాగ్యం ఎవరిచ్చారు అనంటే దేవుడే ప్రియరక్షకుడైన ప్రభువే కాబట్టి ప్రభు ఎవరిని మెచ్చుకుంటున్నాడు ఎవరికి అక్కరలు తీరుస్తున్నాడు ఎవరిని తన సంఘంలో తన వధూ సంఘంలో చేర్చుకుంటాడు వధు సంఘానికి ఆయన వరుడుగా వచ్చి ఎవరిని వివాహం చేసుకుంటాడు ఈ విషయాలని ఒక్కోటి 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 మనం ఆలోచిస్తే మనకు అంతు చిక్కని గొప్ప సంగతులు ఆత్మలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుని బిడ్లన మనం ఆలోచన చేద్దాం ప్రభుని ఆరాధించేటప్పుడు నా పంసకుని రక్షించిన ప్రభు నిన్ను నన్ను రక్షిస్తున్నాడు నా పౌంసకుడికి నిరాశ నిష్ప్రభులు ఉండినప్పుడు అతన్ని సంతోషపరిచిన దేవుడు ఇవాళ నిన్ను నన్ను సంతోషపరుస్తున్నాడు నీకు ఏది తెలియనప్పుడు సేవకులను నీ దగ్గరికి పంపించినవాడు దే గ్రంథం చేతికి ఇప్పించబడి ఇప్పించిన వాడు కూడా దేవుడే ఆయనే ఆ వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారానికి యోగ్యమైందని ఇంత శ్రేష్టమైన గ్రంథాన్ని మన చేతికి అప్పగించి ఈ వాక్యాన్ని విశ్వసించడం ద్వారా పూర్ణ అంగీకారమైన ఈ ఈ వాక్యాన్ని మనం విశ్వసించడం ద్వారా నిత్య రాజ్యాన్ని కొట్టివేయబడిన పేరును మనకిచ్చి కుమారులు కుమార్తెలు అనిపించుకునే వారికంటే శ్రేష్టమైన పేరు అనుజనులమైన మనకి మనం హత్తుకోగలిగితే దేవునికి ఇష్టమైంది చేయగలిగిన రోజున దేవుడు మనల్ని కూడా దీవిస్తే దేవుడు అని మనం ఎరిగి ఆయన సన్నిధిలో ఆరాధన చేద్దాం ఇంతకంటే ప్రేమగల దేవుడు భూమి ఉన్నారు తలలు వంచండి ప్రభుని ఆరాధన చేద్దాం ప్రభుని ఆరాధన చేద్దాం తలలు వంచండి ప్రేమగల యేసు ప్రభు పరిశుద్ధుల తండ్రి క్రీస్తుగా నీ ఆధిపత్యాలు నీ అధికారాలు నీకున్న శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవి ఇంతటి గొప్ప దేవుడు సృష్టికర్తమైన దేవుడు సర్వవ్యాపివైన దేవుడవు సమస్త సృష్టికి ఆధారభూతుడమైన దేవుడవు ఒక మానవాకారంలో భూమి మీదకి వచ్చి శాపగ్రస్తుని పరలోకంలో చేర్చడం కొరకు శాపమేది లేకుండా పరలోక రాజ్యంలో అంత ఆశీర్వాదాన్ని ఉంచడం కొరకు శాపగ్రస్తమైన నా జీవితాన్ని నువ్వు మార్చి నన్ను కూడా ఆ వధూ సంఘంలో నన్ను చేర్చుకున్న నీ ప్రేమకై కృతజ్ఞత చెల్లిస్తూ లేఖనాన్ని నా దగ్గరికి పంపించింది మీరు సేవకుని పంపించింది మీరు నా కొరకు సంఘాన్ని సమకూర్చిపెట్టింది మీరు ఈ సమస్తాన్ని నా కొరకు చేసిన మీ ప్రేమకు నేనేం చెల్లించను నా కొరకు శివలో ప్రాణం పెట్టి సమస్త బాధలు హింసలు శ్రమలు అనుభవించి ప్రాణం పెట్టి నీ రక్తం చేత నన్ను కొనుక్కొని నీ సొత్తుగా చేసుకున్న నీ ప్రేమకు నేనేమీ చెల్లించలేక నువ్వు ఇచ్చిన మంచి అవకాశం కొరకై నిండు కృతజ్ఞత చెల్లిస్తూ నా పౌంసకుని ఎలా దీవించి ఆశీర్వదించి గొప్ప చేసావో రక్షణ భాగ్యం అనుగ్రహించావో నాకు కూడా అదే భాగ్యం అనుగ్రహించినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ కొద్ది స్థుతి ఆరాధన మీకే నా యేసు క్రీస్తు ప్రభు పేరిట అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్లాడండి అందరికి వందనాలు బలవర్తమానానికి వెళ్దాం